Pita, Putra, Parishuddhatma Namamuna. Amen. Mana Prabhuvaina, Yesu Christu Krupa, Sarveshwaruni Prema, Parishuddhatma Sahvasamu, Mi Andarito Vundanu Gaka. Mi Atmatono Vundanu Gaka. E Divya Balipujanu, S. Rayappa, Dabai Nalugu Vasantala, Vari Jivitaniki, Devuniki Krutagnataganu, Devadi Devunyaka, Shaktito Sahayunto, Airarughyalato, Santi Samadhanalato, Vardiladam, Korukuntu, Mariu, Tana Vyaktigata Jivitonlo, Tanayoka Kutumbonlo, దేవుని యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ ఈ బలిని అర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా నందికోళ్ళ మనస్విని జెస్సీ అనే అమ్మాయి రెండవ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు బంధుమిత్రులు ఈ బిడ్డ యొక్క ఎదుగుదలను దేవుడు ఆశీర్వదించి తల్లిదండ్రులకు తోబుట్టువులకు గర్వకారణమైన బిడ్డగా ఎదగాలని కాంక్షిస్తూ ఈ బలిని అర్పిస్తూ ఉన్నారు. మనందరి ఉద్దేశాలతో ఈ ఉద్దేశాలను జోడించి ఈ బలిలో ప్రార్థిద్దాం. ఈనాడు పునీత యోహాను వారు దివ్య సత్ప్రసాదాన్ని గురించినటువంటి తన బోధనను యోహాను వారు రాసిన శుభవార్తలు 6వ అధ్యాయంలో నుండి మనం ధ్యానించుకోబోతు ఉన్నాం. ఈరోజు నుండి వరుసగా ఈ అధ్యాయంలోని అంశాలు మన ముందుకు మన ధ్యానానికై తల్లి తిరుసభ అందిస్తూ ఉంది. దివ్య సత్ప్రసాదం మీద గొప్పదైన విశ్వాసాన్ని మనం కలిగి జీవించడానికి ఆ ప్రభువు యొక్క సహాయాన్ని కోరుకుంటూ పవిత్రమైన ఈ బలిలో ప్రవేశిద్దాం. అటువంటి ఈ బలిని యోగ్యంగా మనం సమర్పించడానికై మనం ఆ తండ్రికి వ్యతిరేకంగా కట్టుకున్న పాప దోషాల నిమిత్తం క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకే అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు మోక్ష భాగ్యమును కృపచేయుదురు గాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నిన్ను చిత్తశుద్ధితో కొలుచు వారికి ఆశాకిరణమును జీవితపు వెలుగును అయిన నీవు మా ప్రార్థనను ఆలకింపుము. మేము నీకు యోగ్యమైన పూజలను నిర్వహించునట్లు మా హృదయములను సిద్ధపరచుము. మేము బాధ్యతాయుతముగా నీకు స్తుతులు చెల్లించు అర్హతను మాకు దయచేయుము.
నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము, యేసు కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము వచనములో 34 నుండి 42 వరకు. ఆ దినములలో విచారణ సభ సభ్యులలో ఒకడు ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడువాడును గమాలియేలు అను పేరుగల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలవబడి అపోస్తులను బయటకు తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చెయ్యబోవు దానిని గురించి జాగ్రత్తగా మెలుగుడు. కొంతకాలము కిందట తెయేదా అనువాడు కనబడి తాను ఒక గొప్ప వాడనని చెప్పుకొని ఉండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లా చెదరైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలములో యూదా అను పేరు గల గలీలేయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లా చెదరైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయములలో మీ మనుష్యులను గురించి వ్యతిరేకముగా ఏ చర్యము తీసుకోరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఏలయనా, వీరు చేయున్నది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును, అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమాలియేలు సలహను పాటించెను. పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రతిదినము వారు దేవాలయములోనూ ప్రజల ఇండ్లలోనూ బోధించుచు మెస్సయ అయిన యేసును ప్రకటించుచుండిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నేను ప్రభువును ఒక్క వరము కోరుకొంటిని. నేను ప్రభువును ఒక్క వరము కోరుకొంటిని. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెనని నా కోరిక. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేనెవరికీ భయపడనక్కరలేదు. ప్రభువే నాకు కోట, ఇక నేనెవరికీ భయపడనక్కరలేదు. నేను ప్రభువును ఒక వరము కోరుకొంటిని. నేను ప్రభువును ఒక వరము కోరుకొంటిని. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెనని నా కోరిక. నేను ప్రభువును ఒక వరము కోరుకొంటిని. నాకు కావలసినది ఇది ఒక్కటియే, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెననియు అతని దయను అనుభవమునకు తెచ్చుకోవలెననియు దేవాళమున అతని సలహా అడుగుకోవలెననియు నా కోరిక. నేను ప్రభువును ఒక్క వరము కోరుకొంటిని. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెనని నా కోరిక. ఈ లోకమున నేను ప్రభు ఉపకారములకు పాత్రుడనయ్యదనని నా నమ్మకము. నీవు ప్రభువును నమ్ముము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దీటపు కలిగియుండుము. నీవు ప్రభువును నమ్ముము. నేను ప్రభువును ఒక్క వరము కోరుకొంటిని.
నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెనని నా కోరిక. ప్రభువు మీతో ఉండును గాక. పునీత యోహాను వారు వ్రాసిన శుభవార్తలోని భాగము. యోహాను వారు వ్రాసిన శుభవార్త 6వ అధ్యాయం 1 నుండి 15 వరకు ఉన్న వచనములు. యేసు తిబ్బేరియా అనేది గలిలయ సరస్సు తీరమును దాటి వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమునెక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యూదుల పాస్కా పండుగ సమీపించినది. గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజించుటకు వలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడ నుండి కొని తెచ్చేదాము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఎలయనా తాను ఏమి చేయబోవుచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ. ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు అని ప్రభువుతో చెప్పెను. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరును భోజనమునకు కూర్చుండపెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చెయ్యుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 యవధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుతమును చూచి, వాస్తవముగా ఈ లోకమునకు అవతరింపనున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తన్ను బలవంతముగా రాజును చేయనున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళెను. ఇది
ప్రభు సువిశేషము క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, పూజ ఆరంభంలో చెప్పుకున్నట్లుగా ఈరోజు నుండి వరుసగా మనం యోహాను వారు రాసిన శుభవార్తలోని 6వ అధ్యాయాన్ని భాగాలుగా మనం ఆలకిస్తాం. ప్రతి సంవత్సరం పాస్కా కాలంలో తిరుసభ ఈ అధ్యాయాన్ని పూర్తిగా మన చేత ధ్యానింపచేస్తూ ఉంది. దాన్ని బట్టి ఈ యోహాను వారు రాసిన శుభవార్త 6వ అధ్యాయం ప్రస్తావించబడినటువంటి విషయం మన జీవితాలకు ఎంత అవసరమైనది, ప్రాధాన్యతతో కూడుకొనది అనేటటువంటి విషయం మనకు అర్థం అవ్వవలసి ఉంటుంది. ఆ కోణంలో నుండి ఈ వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 4 సువార్తకారులు కూడా చెప్పినటువంటి చాలా కొన్ని విషయాలే 4 సువార్తకారులు కూడా ప్రభు జీవితంలో నుండి ప్రస్తావించడం జరిగింది. మత్తయి గారు రాసిన అన్ని విషయాలను లూకా గారు, మార్కు గారు, యోహాను గారు రాశారా అంటే లేదు. కొన్ని విడిచిపెట్టారు, మరికొన్ని క్రొత్త విషయాలు రాశారు. అలాగా 4 సువార్తకారుల్ని మనం గమనించినట్లయితే 4 ఆ ప్రభువుని గురించి, ఆ ప్రభువుని గురించినటువంటి రక్షణ సందేశాన్ని గురించి రాశారు. కానీ 4 సమానంగా అన్ని విషయాల్ని వ్రాయలేదు. కొందరు కొన్ని ప్రస్తావిస్తే మరికొందరు మరికొన్ని ప్రస్తావించారు. కానీ 4 కూడా ప్రస్తావించినటువంటి విషయాలు ప్రభు జీవితం నుండి చాలా కొన్ని విషయాలు మాత్రమే మనం చూడగలం. అందులో ఒకటి ఈ 5,000 మందికి అద్భుత రీతిలో ఆహారాన్ని పంచిపెట్టడం అనేటటువంటి విషయం. ప్రియమైన మిత్రులారా, దాన్ని బట్టి ఈ విషయం ఎంత ప్రాధాన్యతతో నిండిన విషయమో మనం గ్రహించగలం. ప్రాధాన్యత లేనట్టయితే 4 సువార్తకారులు కూడా ఈ విషయాన్ని వ్రాసి ఉండేవారు కాదేమో. అలాంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున మనం సువార్తకారుడు యోహాను అందించినటువంటి భాగంలో నుండి ఆలకించాం. యోహాను గారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆ ప్రభువుని గురించినటువంటి వివరాలను మనకు అందించడం జరుగుతూ ఉంది. గతంలో మనం చెప్పుకున్నాం, ఆయన గ్రద్దతో పోలుస్తారు, సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వ్యక్తి. ఇదిగో ఈ రోజున ఒక మాట వ్రాయబడి ఉంది, ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను, ఏలయన తాను ఏమి చేయబోవుచున్నది ఆయనకు తెలియను. యోహాను గారు ఆయన రాసినటువంటి ఆ మాటలో భావాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పుని పరీక్షించాలని అడిగారు, కానీ ప్రభువు తానేమి చేయబోతున్నారో తనకు తెలుసు. అంటే ఏమి చేయబోతున్నారో తెలిసినప్పటికీ కూడా ప్రభువు ఫిలిప్పును అడుగుతూ ఉన్నారు అంటే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని సువార్తకారుడు మనకు అందిస్తున్నాడు. అదేమిటి అంటే ఫిలిప్పు ప్రభువుని నిజంగా విశ్వసిస్తున్నాడా, ప్రభువు దేవుని కుమారుడని, అద్భుత శక్తి కలిగినటువంటి వ్యక్తి అని, ఆ ఫిలిప్పుకి నమ్మకం ఉందా లేదా ఫిలిప్పుని పరీక్షించడం. ఇదిగో ఇంతమంది జనాభా ఉన్నారు కదా, వీరికి ఆహారాన్ని పంచిపెట్టండి. ఇంతమందికి మనం ఆహారం పెట్టాలి అంటే 200 దీనారాలు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా చాలవు.
అని ఫిలిప్పు సమాధానం చెప్తూ ఉన్నాడు. అంటే ప్రభువు మీద విశ్వాసాన్ని ఫిలిప్పు ప్రదర్శించలేకపోతూ ఉన్నాడు. బౌద్ధికంగా మానవీయ కోణం నుండి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక మానవునిగా నేను ఈ ఎడారి ప్రాంతంలో ఇంత డబ్బు ఖర్చు పెట్టినా ఇంతమందికి నేను ఆహారాన్ని తీసుకురాలేను. అంటే మానవీయ కోణం నుండే ఆలోచిస్తున్నాడు, కానీ నేను దేవుని కుమారుడైన క్రీస్తుతో మాట్లాడుతున్నాను, ఆ ప్రభువుకి సర్వము సాధ్యమే అనేటటువంటి ఆ విశ్వాసాన్ని ఫిలిప్పు ప్రదర్శించలేకపోతూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, ఇదే యోహాను గారు 11వ అధ్యాయంలో మార్తా మరియలను గురించి అక్కడ లాజరు మరణించగా ప్రభువు మాట్లాడుతూ ఉండగా ఆ అక్క చెల్లెళ్ళు ఆ ప్రభువు మీద ప్రదర్శించినటువంటి విశ్వాసాన్ని మనం చూడగలం. నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పి పునీత్ రాయప్పు గారు చెప్పినటువంటి మాటల్ని వేరొక ప్రాంతంలో మనం చూడగలం. ఇదిగో తండ్రి, నా సహోదరుడు మరణించి 4 రోజులైనప్పటికీ కూడా నువ్వు తలంచుకుంటే నా సహోదరుడిని జీవంతో లేపగలవనేటటువంటి నమ్మకం నాకుంది అని ఆ సహోదరీలు ప్రభువు పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటించడం మనం అక్కడ చూడగలం. ఇదిగో ఈ రోజున ఫిలిప్పు ఆ ప్రభువు పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోతూ ఉన్నాడు. ఎందువల్లంటే ఫిలిప్పు భౌతికంగా మానవీయ కోణం నుండి మానవ దృష్టిగా ప్రభువుని చూస్తున్నాడు, తప్పిస్తే విశ్వాస నేత్రంతో ప్రభువుని చూడలేకపోయాడు. ఇదిగో ప్రభువు కోసం ప్రాణాలనైనా మేము అర్పిస్తాం అనేటటువంటి ఆలోచనతో అపోస్తులులు పెంతుకోస్తునాడు పొందినటువంటి ఆత్మశక్తితో నిండినటువంటి వారై మాట్లాడడాన్ని ఈవేళ మొదటి పట్టణంలో మనం ఆలకించాం. ఆ విశ్వాస పటిష్టత పెంతుకోస్తు దినాన్న వారు పొందిన తర్వాత ఆ ప్రభువు కోసం మరణించడానికైనా మేము సిద్ధమే అని అపోస్తులులు వారి యొక్క బోధన ద్వారా తెలియజేయడాన్ని మొదటి పట్టణంలో ఆలకించాం. ఈ రెండు పట్టణాలను మనం ప్రక్కన పెట్టి ఒక విషయాన్ని గ్రహించవలసి ఉంటుంది. మన జీవితంలో ప్రభువు మనలను విశ్వాసము అనేటటువంటి విషయం మీద మనకు ఎదురవుతున్నటువంటి మన జీవిత అనుభవాల ద్వారా మనలను పరీక్షిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. ఈ పరీక్షలో మనం ఉత్తీర్ణులం కావాలి అంటే మన విశ్వాస జీవితంలో మనం ఎదగాలి. మన భౌతికమైనటువంటి శక్తిని మన యొక్క అనుదిన ఆహారం ద్వారా ఏ విధంగా అయితే మనం పుంజుకునేటట్టు చేసుకుంటూ ఉంటుంటామో అదే పరిస్థితిలో మన ఆత్మీయమైన జీవాన్ని విశ్వాసపూరితమైనటువంటి జీవితాన్ని మన యొక్క జీవిత అనుభవాల నుండి మనకు ఎదురవుతున్నటువంటి ఆ దేవుని యొక్క మహిమల ద్వారా మనం బలపరుచుకోవలసి ఉంటుంది. ఇదిగో అపోస్తులుల జీవితాలలో ఇదే జరిగింది. వారి యొక్క జీవిత అనుభవం నుండి వారు అనేకమైనటువంటి విషయాలను ఒక్కొక్కటిగా గ్రహించారు. కానీ అవసరం వచ్చినప్పుడు ఆ సమయంలో వారు ఆ విశ్వాసాన్ని ప్రదర్శించలేకపోయారు. ఇదిగో ఫిలిప్ ఈ రోజున అదే విషయంలో మళ్ళీ పొరపాటు చేస్తూ ఉన్నాడు. కానీ వీరందరికీ కూడా ఆ పెంతుకోస్తు దినాన్న పరిశుద్ధాత్మశక్తి వేం చేసి రాగా వారి విశ్వాసం ఇంకా ఏమాత్రం కూడా వెనుకంజ వేయలేదు. మేము ప్రభువు కోసం మరణించడానికైనా మేము సిద్ధం, కానీ ఇదిగో మీరు చెప్తూ ఉన్నట్లుగా మేము ఆ ప్రభువుని గురించి ప్రకటించకుండా ఉండలేము అని కరకండిగా పెద్దలతో చెప్పగలిగేటటువంటి ఆ మనోధైర్యానికి వారు లేవనెత్తబడ్డారు. ఇది పునరుత్థానపు శక్తి. ప్రియమైన మిత్రులారా, ఆ పునరుత్థానపు శక్తిలో
మనం ఎదగడానికి తల్లి తిరుసభ మనకు అందిస్తున్నటువంటి ఈ వేద గ్రంథ పఠనాలను ఒక్కసారి హృదయాంతరంగంలో మనం పదిలపరచుకుంటూ ఈ విషయాన్ని మరింతగా మన వ్యక్తిగత జీవిత అనుభవాల ద్వారా మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలు, అదే సమయంలో మనకు ఎదురవుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క చర్యలు రెండింటినీ కూడా మనం తీసుకుందాం. ఆ దేవుని యొక్క మహిమ మన యందు ప్రదర్శితమవుతూ ఉండగా సమస్యలు మనలను ఏమాత్రం కూడా భయపెట్టకూడదు. అవి మన విశ్వాసాన్ని నుండి మన జీవితాలను ప్రభువు నుండి దూరం చేయకూడదు. ఆ విధంగా ఉండాలి అంటే ఇదిగో ఈ రోజున వాక్యాలను మనం చక్కగా అవగతం చేసుకోవలసి ఉంటుంది. ప్రార్థిద్దాం. ప్రభువా, మీరు మాకు దయచేస్తూ ఉన్నటువంటి మా జీవిత అనుభవాలను మేము మీరు మాకు మా విశ్వాసపు అభివృద్ధికై సహాయపడుతున్నటువంటి విధానాలుగా మేము భావించి మా యొక్క విశ్వాసాన్ని పటిష్టపరచుకునే విధంగా ఈ అనుభవాలను, జీవిత నడిపింపును మేము అంగీకరించగలిగేటట్లు చేయండి అని చెప్పి ఈ దివ్య బలి పూజలో మన యొక్క విశ్వాసాన్ని నిలుపుకునేటటువంటి విషయంలో ప్రభు యొక్క సహాయాన్ని అర్థించుకుంటూ ప్రార్థించుకుందాం. ఆమెన్. ఓ మా పరలోక తండ్రి, మా జగద్గురువు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను మీ యొక్క ఆత్మశక్తితో సదా బలపరుస్తూ, వారి విశ్వాసాన్ని పటిష్టపరుస్తూ, నీ బిడ్డలను విశ్వాస మార్గంలో నడిపించేటటువంటి విషయంలో వారికి కావలసిన ఆయురారోగ్యాలను, బుద్ధి వివరాన్ని, మీ యొక్క అనుగ్రహాలను ఎప్పటికప్పుడు ఈ మా కాపరులకు ప్రసాదించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, మీరు ఈ దినాన్న వాక్య రూపంలో మాకు అందిస్తూ ఉన్నటువంటి గొప్పదైన జీవిత సత్యాన్ని మేము గ్రహించేటట్లు చేయండి. విశ్వాసము అనేటటువంటి పుణ్యాన్ని నీవు మాకు దయచేసినటువంటి ఒక గొప్ప ఆత్మీయమైన వరంగా మేము స్వీకరించి ఆ విశ్వాసాన్ని సదా పటిష్టపరుచుకునే విధంగా అందుకు మీరు మా జీవితాలలో మా యందు ప్రదర్శిస్తున్న అనేకమైన నీ మహిమలను మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ విశ్వాసానికి పరీక్షగా నిలుస్తూ ఉన్నటువంటి మా జీవిత అనుభవాలను మేము లెక్క చేయక మా విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండే విధంగా, మా విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కాపాడుకునేటటువంటి విధానంలో మేము జీవించేటట్లు అందుకు అవసరమైనటువంటి ఆత్మశక్తిని మాకు ఇవ్వడం ద్వారా చేయండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఈ దినాన్న పుట్టినదిన పండుగను చేస్తూ నందికోళ్ళ మనస్విని అనేటటువంటి బిడ్డ కోసమై తల్లిదండ్రులు, బంధుమిత్రులు ప్రార్థిస్తూ ఉండగా ఈ బిడ్డను ఆశీర్వదించండి. ఈ బిడ్డ యొక్క ఎదుగుదలను మీ కనుసన్నలలో దాచుకొని తల్లిదండ్రుల రూపాన, బంధుమిత్రుల రూపాన్న ఈ బిడ్డకు కావలసినటువంటి సకల సదుపాయాలను అందించండి. అదేవిధంగా ఎస్ రాయప్ప అనే సహోదరుడు
తన 74 సంవత్సరాల జీవితానికి గాను నీకు కృతజ్ఞత తెలియజేస్తూ పుట్టిన దినాన్న నీ యొక్క సహాయంతో ఆయుర ఆరోగ్యాలతో శాంతి సమాధానాలతో జీవించడానికై ప్రార్థిస్తూ ఉండగా ఆ సహోదరుణ్ణి సహితం దీవించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. మా తండ్రి, ఈ దివ్యవాణి సంస్థను అనేక మందికి విశ్వాస వరాన్ని దయచేసేటటువంటి ఒక సాధనంగా నీవు దయచేసి తిరుసభకు అందించావు. మా ప్రభువా, అటువంటి ఈ సంస్థ ద్వారా మేము ఇక్కడ చేసేటటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా నీ బిడ్డలైన ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెంది ఉన్న తెలుగు మాట్లాడే కథోలికలకు, క్రైస్తవులకు, ఇతరులకు సహితం ఈ సంస్థ ప్రచార మాధ్యమమైన టీవీ ద్వారా చక్కని విశ్వాసాన్ని, విశ్వాస పటిష్టతను దయచేసే విధంగా ఈ సంస్థ యొక్క కార్యక్రమాలను నీ యొక్క ఆత్మశక్తితో నడిపించండి. ప్రభువా, నీ ఆత్మశక్తితో రూపుదిద్దుకునేటటువంటి ఈ కార్యక్రమాలు, దీనిని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యందు కూడా విశ్వాసాన్ని పటిష్టపరిచేటటువంటి విధంగా ఈ సంస్థ యొక్క నడిపింపును ఆశీర్వదించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. అటువంటి ఈ సంస్థకు ప్రభువా, మీరు దాతల రూపంలో విశేషమైనటువంటి బలాన్ని చేకూర్చండి తండ్రి. చిన్న మొత్తంలో అయినా సరే, కుటుంబం 100 రూపాయల చొప్పున, 200 రూపాయల చొప్పున ఈ యొక్క సంస్థకు నెల నెల తమ యొక్క విరాళాలను అందిస్తూ సహాయపడే విధంగా, తద్వారా ఈ సంస్థ తన యొక్క కార్యక్రమాలను మరింతగా నీ బిడ్డలకు అందుబాటులోకి తీసుకురాగలిగేటటువంటి విధంగా ఈ సంస్థను దాతల యొక్క దాతృత్వపు ఔదార్యంతో బలపరచండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. తండ్రి, మేము పేర్కొనిన ఈ మా దీన ప్రార్థనలను హృదయాంతరంగంలో దాగి ఉన్న మా యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరాలను నీకు తెలియజేసుకున్నాం. మా తండ్రి, ఈ యొక్క మనవులను ప్రత్యేక విధంగా మీరు చేకొని మాకు దయచేయండి. తండ్రి, మీరు ఇవ్వగా మేము పొందుతున్నటువంటి నీ అనుగ్రహాలకు తగ్గట్టుగా విశ్వాసంతో జీవిస్తూ 10 మందికి నీ మీద నమ్మకాన్ని కలిగించేటటువంటి విధంగా మా జీవితాలను నీ యొక్క కృపావరాలతో బలపరచండి. ఈ మనవులను మా నాథుడైన ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. Let's go.
సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించు ఈ బలి మనందరి జీవితములు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికర మగునటులా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణలను దయతో అంగీకరించుము. వారు పొందిన బాప్తిస్మ వరమును నీ సంరక్షణ క్రింద కాపాడుకొనుచు నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన వరములకు పాత్రుల మగునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, మేమెల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్క ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా. దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభువు నామమున వేడి చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపరిశుద్ధతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసు క్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా సమర్పించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున మోకరిల్లి నీకు పూజారాధనలు సమర్పించుటకు మమ్ము యోగ్యులనుగా చేసినందులకు నీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారందరినీ స్మరింపుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయచూపుము. దేవుని కన్యతల్లియగు మరియ మాతతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, ఇక్కడ చేరిన మాలో ప్రతి ఒక్కరికి మోక్షములో భాగమును దయచేయుము. అప్పుడు మేమందరము ఆ మోక్షవాసులతో కలిసి నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు మనకు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు సమాధానమును దయచేయుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లా మమ్ము రక్షింపుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడగు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ కతోలిక తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము తిరుసభకు వలయు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. స
సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో క్రీస్తు ప్రభువు 5,000 మందికి అద్భుత రీతిగా ఆహారాన్ని పంచిపెట్టిన ప్రభువు. అటువంటి ఈ ప్రభువు పట్ల మన విశ్వాసం వలన మనకు జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి అన్ని సమస్యలలో, ఇబ్బందులలో మనం ఆ ప్రభువు మీద విశ్వాసాన్ని కోల్పోకుండా జీవించగలం అనేటటువంటి నమ్మకాన్ని కలిగించడానికై ఆ ప్రభువు మన యందు వేం చేయ సిద్ధంగా ఉన్నారు. అటువంటి ఈ ప్రేమగల ప్రభువు యొక్క విందుకై పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొన.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ సదా కాపాడుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమన్నందు ఎల్లప్పుడూ ఆనందింతురు గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనలనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదాము. అల్లెలూయా, అల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. అల్లెలూయా, అల్లెలూయా.